రోజు మొదటిసారి నా జీవితంలో బాధపడ్డాను భయపడ్డాను. నా జీవితంలో విషాదకరమైన సంఘటన అదే ఆఖరి రోజు, నా రిటైర్మెంట్ రోజు. పొద్దున్నే లేవడం, బడికెళ్ళాలి బడికెళ్ళాలి అని త్వర త్వరగా తయారు కావడం, ఫస్ట్ బెల్ సెకండ్ బెల్, పిల్లలతో ప్రార్థన చేయించడము, అటెండెన్స్ తీసుకోవడము, పాఠాలు చెప్పడము, ఆ తర్వాత లంచ్, మళ్ళీ బెల్, తోటి టీచర్లతో మాట్లాడము, డిస్కషన్, మళ్ళీ బెల్, ఆ తర్వాత లెక్కర్ క్లాస్, క్లాసులు స్పెషల్ క్లాసులు, రొటీన్ రొటీన్ రొటీన్. బడే నా జీవితం అయిపోయింది. బడి పిల్లలే నా కుటుంబ సభ్యులు. అయినా ఏనాడు నా జీవితంలో బోర్ కొట్టలేదు. కాలానికి కనికరం ఉండదు కదా. నేనెంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నా, వయసు వస్తే చాలు టైర్డ్ కాకపోయినా రిటైర్ చేసేస్తారు. చేసే శక్తి ఉన్నా, ఒంట్లో బలమున్నా, నువ్వు పనికిరావు పో ఇంట్లో కూర్చో అని రిటైర్ చేసేస్తారు. రిటైర్ అయిన తర్వాత అందరూ నన్ను సాగనంపారు. పెళ్ళైన అమ్మాయి అమ్మను వదిలిపెట్టినట్టు, ఆత్మ శరీరాన్ని వదిలినట్టు, నేను బడిని బడి పిల్లలని వదిలి దుఃఖంతో ఇంటికి చేరాను. బాధపడకండి నాన్న, మేమున్నాం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంతకాలం పనిచేసింది చాలు నాన్న, ఇక రెస్ట్ తీసుకోండి. అవును మామయ్య, మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాం నాన్న. తిరుమలయ్య సార్ కొడుకులంటే బయట ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు నాన్న మమ్మల్ని. చాలు నాన్న, ఇంకా మీరు రెస్ట్ తీసుకోండి, ఇక నుండి మేము నీకు సేవలు చేస్తాం నాన్న. అవును మామయ్య, మీ కొడుకులు ఉన్నారు, మేము ఉన్నాం, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అవును నాన్న, మేము ఉన్నాం నాన్న. మీరందరూ ఉన్న తర్వాత నాకింది రా. రండి సార్, రండి 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 సార్, ప్లీజ్ ప్లీజ్ కమ్, ప్లీజ్ బి సీటెడ్, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్, కూర్చోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉండొచ్చు, కానీ జీవితానికి లేదు సార్. సముద్రంలో సంగమించేంత వరకు నదిలోని నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. కరెక్ట్, మీరన్నది కరెక్ట్. ఉత్సాహవంతులకి విశ్రాంతి ఉండదు సార్. మీరు రిటైర్మెంట్ కావడం ఏంటి, మీరు పిల్లలకు పాఠాలు చెప్తూనే ఉండాలి. ఈ రోజు తెలిసింది మీ వయసు, ఇప్పటి వరకు మీ టీచింగ్ డిసిప్లిన్ డెడికేషన్ ఇవే కనపడినాయి సార్. అవును సార్, మంచి ఉపాధ్యాయుడికి మీరే ఉదాహరణ, ఆదర్శం కూడా. మీరు ఖాళీగా ఉండకూడదు సార్, ఏదో ఒకటి చేయాలి సార్. అవును సార్, నాకు తెలిసిన పెద్ద స్కూల్ ఉంది, అందులో మీరు పనిచేస్తారంటే నేను వెళ్ళి మాట్లాడతాను. మంచి జీతం కూడా ఇస్తారు సార్. లేదు లేదు, డబ్బు తీసుకుని ప్రైవేట్ స్కూల్లో పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి ఆలోచించండి సార్. వద్దు వద్దు, ఆ పని నేను చేయలేను. మీలాంటి ఎఫిషియెంట్ టీచర్స్ అవసరం చాలా ఉంది, డిమాండ్ కూడా ఉంది. డబ్బు కోసం చాలా మంది పనిచేస్తారు సార్, కానీ విద్యార్థి భవిష్యత్తు కోసం పనిచేసేవారు మీరు సార్. అబ్బా, నేనా పని చేయలేదు. అది కాదు సార్. వద్దండి, ఆయనను బలవంతం చేయకండి సార్. అబ్బే బలవంతం కదండి, ఆయన జీవితం గతంలో లాగానే ఇలాగే కొనసాగాలని మా కోరిక. వచ్చే పెన్షన్ కంటే డబుల్ శాలరీ ఇస్తారు, అది కూడా సార్ ట్రాక్ రికార్డ్, మీ టీచింగ్ ఎఫిషియన్సీ చూసి ఇస్తారు. దయచేసి వారిని కన్ఫ్యూజ్ చేయకండి, వారు రిటైర్మెంట్ అయినారో లేదో అప్పుడే ఇంత గందరగోళం మంచిది కాదు సార్. ఇక మీ జీవితంలో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కూల్ డ్రింక్స్ తీసుకోండి. ఏందనేది ఇట్లా మనాజ్ పెట్టుకొని కూర్చున్నావు, ఇప్పుడు ఏమైందని? మీ అందరం లేవా? ఏ ఫిగర్ ఆరామ్ చేసుకో. సరే. అవు మావయ్య, మీరేం బాధపడకండి, మేము చూసుకుంటాం కదా. ఈ రోజు నుంచి మేము చూసుకుంటాం నాన్న, మీరేం వరిగాకండి, మేమంతా ఉన్నాం కదా. మీ అమ్మీదరా కనబడతలేదు,
ఇన్ని రోజులు రాజులా తలెత్తుకుని ప్రతిరోజు బడిపోతున్న నిన్ను చూసిన అమ్మ ఈ రోజు రిటైర్ అయి బాధతో వస్తున్న మిమ్మల్ని చూడలేక దుఃఖంతో గుడిగిపోయింది నాన్న. మీ అమ్మకు ధైర్యం తక్కువరా పిచ్చిది. బాధలో మీరింటికి వస్తే మిమ్మల్ని చూడలేనని పొద్దుటి నుంచి ఒకటే ఏడుపు. మేమెంత ఊకబెట్టినా అస్సలు ఊకుంటలేదు. సరేనమ్మా ఏడవని, మనసులో ఉన్న బాధని బయటకు పంపితే కాస్త మనసు తేలికవుతుందమ్మా. మీరు రిటైర్ అయినారంటే నమ్మకంగా లేదు నాన్న. అదేంద్రా, ప్రతి ఉద్యోగి వాడు ఆరోగ్యంగా ఉన్నా ఉక్కు మనిషిలా ఉన్నా 58 సంవత్సరాలు వచ్చిందంటే వాడు రిటైర్ కావాల్సిందేరా. ఈ సిస్టమ్ బాగలేదు నాన్న. మీలాంటి ఆరోగ్యవంతుని మంచి టీచర్ను కూడా రిటైర్ చేయడం పిల్లలకి ద్రోహం చేసినట్టే. అలా అనకూడదురా. కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి. లేకపోతే యువతకి ఎలా ఉద్యోగాలు వస్తాయిరా? వ్యవస్థ ఎట్లా ముందుకు పోతుంది? ఈ సిస్టమ్ రాజకీయ నాయకులకు లేదా నాన్న? నాది 35 సర్వీస్, వాళ్ళది 5 సర్వీస్. 5 తర్వాత మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తే ఎంతమంది గెలుస్తున్నారా? మమ్మల్ని గవర్నమెంట్ రిటైర్ చేస్తే ప్రజలు వాళ్ళని రిటైర్మెంట్ చేస్తున్నారా? ఉద్యోగం చేసే ఉద్యోగికి అతని కుటుంబానికి రిటైర్మెంట్ అనేది చాలా చెడ్డ రోజు మావయ్య. ఉద్యోగం వచ్చిన రోజు నేనొక్కనే, ఈరోజు నాకు మీరందరూ. రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి కాని జీవితానికి కాదురా. మనిషికి ఆయుష్ ఉన్నంత కాలం మనిషి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలిరా, అదేరా జీవితం అంటే. సరే మామయ్య, మీరెంత కాలు చేతులు కడుక్కుండండి, నేను భోజనం రొడ్డిస్తా. అలాగే అమ్మా, పద పదరా, రై పద. ఏం గోపాల్, ఎక్కడికి పోతున్నావు? మీ దగ్గరికే సార్. ఓహో, ఏంది నీ బిడ్డకా? లేదు సార్, మా దేవుడికి ఇష్టమని. ఓహో, గుడికి పోతానవా? దేవుడికి మామిడి పళ్ళు నైవేద్యంగా పెడితే చాలా మంచిదయ్యా. మా దేవుడికి ఇష్టమని తోటకు పోయి తెంపుకొస్తున్నా సార్. ఓహో, ఏ గుడికి పోతున్నావు, ఏ దేవుడికి పెడుతున్నావు? ఇంకెవరికి మొక్కుతాను సార్, మీదే నా దేవుడు, మీ ఇల్లే నా గుడి. అవును సార్, దేవుడు అంటే ఏందో అని ఇన్ని రోజులు అనుకున్నా. మిమ్మల్ని కలిశాక దేవుడు గుడి అంటే ఏందో అర్థమైంది. ఖాళీగా ఉన్నప్పుడు టీవీ బాగా చూస్తున్నావయ్యింది. అదేం సార్ అట్లన్నారు? ఏం లేదయ్యా, ఇప్పుడు సినిమాలలో హీరోల దోస్తులు హీరోలకు డబ్బా కొట్టినట్లు టీవీలలో సినిమాలలో చూపిస్తున్నారు కదా, గద్దూసి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావయ్యింది. ఎంత మాట అన్నారు సార్, కష్టాలున్నప్పుడు ఆదుకున్నారు, నా బిడ్డను మీ కోడలుగా చేసుకున్నారు, మీరు దేవుడుగాక ఇంకేంటి సార్? చూడు గోపాల్, దీంట్లో నేను చేసిన మంచేమిటో నాకు అర్థమవుతలేదు. నీ బిడ్డ మంచిగుంది, చూడ చక్కగుంది, చదువుకుంది. నీ కూతుర్ని నా కొడుకుకిచ్చి పెళ్లి చేస్తే వాడు సంతోషంగా ఉంటాడనే చిన్న స్వార్థంతో ఈ పెళ్లి చేశాను. ఇందులో నేను చేసిన గొప్పతనం మేముందయ్యా? మీరేమన్నా అనుకోండి, మీరు నాకు దేవుళ్ళంటి వాళ్ళే. సరే, ఆ సంగతి వదిలేయి. ఈ మామిడి పళ్ళు మీ తోటలోయేనా? ఆ, మా తోటలోనివే సార్, మంచి మంచివన్నీ ఏరి మీకు ఇష్టమని తెంపుకొచ్చిన. సరే, మీ వ్యవసాయం ఎలా ఉంది, బాగుందా? భూమిని నమ్మినోనికి, పంటలు పొలాలనే నమ్ముకున్నోనికి పెద్దగా లాభాలు రావట్లేదు సార్, అంతా దేవుందయ్యా. అసలు ఈ భూమి మీద పంట పండించే రైతే దేవుడయ్యా. దురదృష్టవశాత్తున ఆ కష్టాలు భరించలేక దేవుడు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. గదైతే నిజం సార్, ఈ రోజుల్లో మనిషి ఏ పని చేసినా ఎంత లాభం వస్తుందనే లెక్క కడతాడు, కానీ రైతు అలా కాదు సార్. జనం కోసం, జనానికి అన్నం పెట్టడం కోసమే కష్టపడతాడు. మనందరికీ అన్నం పెట్టే రైతే అన్నదాత అయితే మనం మాత్రం అతని బ్రతుకును మట్టిపాలు చేస్తున్నామయ్యా. ప్రతి టీవీ ఛానల్లో రైతుల గురించి అందరూ చర్చిస్తున్నారు, కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. రైతుల సమస్యలు టీవీలో చర్చించడం కాదయ్యా, వాస్తవంగా రైతుల జీవితాల్లోకి, పంట పొలాల్లోకి వెళ్లి వాళ్లతోని మాట్లాడితే సమస్యలేమిటో తెలుస్తాయి, ఈజీగా పరిష్కారం చేయవచ్చు. గదైతే నిజం సార్, గట్లా చేస్తే సమస్యలన్నీ తీరుతాయి. సరే, నాకిక్కడ పనుంది, నువ్వు ఇంటికెళ్ళి మీ అమ్మాయితో మాట్లాడు. మంచిది సార్. సరే, వస్తా. నిన్నేం విసిగించట్లేదుగా? లేదు సార్, చెప్పండి. అంటే బోరింగ్ కొట్టట్లేదు? ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాను సార్. నేను గొప్పవాణ్ణి కాదయ్యా, మామూలు మనిషిని. గొప్పవాళ్ళంటే పేరు మోసినోళ్లే కాదు సార్, ఎంతో మందికి పేరు తెచ్చిన వాళ్ళు కూడా. నేను పిల్లల్ని బాగుపడమని చెప్పాను, చాలా మంది జీవితంలో మంచిగానే స్థిరపడ్డారు, అది నాకు తృప్తి. వృత్తిలో తృప్తి బాగానే ఉంది, కానీ ఎందుకు సార్ మీ కుటుంబం మీద అంత అసంతృప్తి? అదే ఇప్పుడు అసలు లెక్కలు చేద్దాం. ఆన్సర్ కరెక్ట్ గా వస్తే మార్కులు నీకే. హా, చెప్పండి, ఆన్సర్ ఎట్లా తీసుకురావాలో? నీకు బాగా ఓపిక ఉంది, పేషెంట్ను ప్రేమిస్తున్నావు, ఆసక్తితో అంతా తెలుసుకుంటున్నావు. థ్యాంక్స్ సార్,
ఇప్పుడు లెక్కలు చేద్దామా సార్? పని చేసి చేసి ఉన్న నేను రిటైర్ అయిన తర్వాత గాబరపడ్డాను. ప్రొద్దున్నే లేచి ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. కొంతకాలం ప్రశాంతంగా ఉండాలనుకున్నాను, కానీ ఆ రోజు ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినా వానలు పడతలేవు, ఉడకపోతాంది, చెమటలు పడతానాయి. పొద్దున మీరు టీవీ చూసినలా మామయ్య? ఏ వానలు పడతాయట్నా? గంతగనం టీవీ చూస్తురు, మీకేం కనపడలేదా? నువ్వు చూసిందేంటో చెప్పమ్మా. ఈ ఆషాఢ మాసంలా బంగారం ధర చాలా తగ్గిందంట మామయ్య. బంగారం తగ్గితే మనకేమిటి, పెరిగితే మనకేమిటి? బీరకాయలో బెండకాయలో తగ్గుతా లాభం కాని. రేటు తగ్గింది కదా మామయ్య, ఓ పత్తులాలు బంగారం కొందామా? పత్తులాల బంగారమా? ఎవరికమ్మా? నాకే మామయ్య. కష్టార్జితంగా వచ్చిన సొమ్ముతోని సోకులకు పోతానంటావా? ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో పెట్టుకుంటాను మామయ్య, ఈడిపోయినాకనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వయసు పెరుగుతుంది గాని బుద్ధి పెరుగుతలేదు. నీ పెళ్లి కావడానికి నీ నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు కదా నీకు. ఏంది నాయన ఇది, ఇంకా సగం ఉండనివా? నేనేమన్నానరా, నీ పెళ్ళాన్ని చూడు ఎట్లా మాట్లాడుతుందో. సరే గట్లనే గాని, కొనకపోతే పోయినావు గాని ఆ పైసలేదో నాకు ఇయ్యరాదే, కారు కొనుక్కుంటా. లక్ష రూపాయలకే ఆ టాటా కంపెనీ వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్ళ కోసం కారు తయారు చేసిండు. టాటా కంపెనీ వాళ్ళు మంచి కాలేజీలు కట్టించారా నీలాంటి వాళ్ళ కోసమే? మరణం అందులో చదువుకుంటే ఈ పాటికి కార్లు తిరిగేవాడివి. నువ్వు చేసే బేకారుడు ఒకరికి నీకు కార్లు కావాలా? కార్లు ఏంది మావయ్య గిట్ల మాట్లాడుతున్నారు? మీరేదైనా స్కూల్లో పనిచేస్తే మంచి జీతం వస్తుంది కదా. మీరు బట్టిగా ఇంట్లో కూర్చుంటే ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థమైతలేదు. అవును, నాకెట్లా తెలుస్తుంది? పిల్లగాళ్లకు లెక్కలు చెప్పినా ఇంకేం చెప్పలే, మరి నీ తిరిగి నాకు మాట్లాడరాదా? నాన్న పైసలు ఖతం చేయడానికి మీరందరూ కలిసి పెద్ద లిస్టు తయారు చేసినన్నమాట. నీ పైసలు ఎందుకు ఖతం అవుతాయి? రేపు మేము సంపాదిస్తాం కదా, ఇప్పుడు నువ్వు తర్వాత మేము సర్దుతాం. మనలాంటి మధ్యతరగతి ఫ్యామిలీకి కష్టాలు చెప్పిరావురా, మీరంతా కళ్ళు నెత్తిన పెట్టుకుని కళ్ళుగంటూ నడుస్తున్నారా? దారిలో రాళ్ళు రప్పలు కంచెలు ముళ్ళ కంచెలు అన్నీ ఉంటాయిరా, కనిపెట్టకుండా నడిస్తే స్మాష్, ఏమీ మిగలదు. ఈ నీతి మాటలు కాదే, నువ్వు పైసలు ఇస్తావా లేదా గజెప్పు. అవి నా కష్టార్జితంరా, అవి నా ప్రాణంరా, నా ప్రాణం పోయినా ఇవ్వను. పండి పైసా పైసా పైసా, పైసలు లేకపోతే తల్లి లేదు, పెన్నా లేదు, కొడుకు లేదు, కోడలు లేదు. ఛా, పైసా మే పరమాత్మ. ఒకనాడు నన్ను చూసి భయపడి గౌరవించేవాళ్ళు, ఈరోజు వాళ్ళు నన్నే భయపెడుతున్నారు. టైంకి భోజనం లేదు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, కుర్చీ వేసి ఇంటి ముందు కూర్చోబెడుతున్నారు. కాపలా కుక్కరు చేశారు సార్. మలుపులెన్నో
పిలుపులెన్నో ఘోషించే గుండెను లాలించేదలా. నాకున్న కళలన్నీ కన్నీటి జ్వాలలై రగిలాయి ఎదలోన ఆర్పేదిలా. నా నీడే నముతరిని వింటాడు వేళలో పరిగెత్తి కాలాని ఆపేదిలా. నా ఆశలు చేదారు నా అంకెలు తారుమారు. ఇది విధితో నా పోరు, ఇది విధితో నా పోరు. నా దారిలో గోదారిలా మలుపులిన్నో గెలుపులిన్నో ఘోషించే గుండెను లాలించేదలా. జీవితము రాలేటి వేళలో గాయాన్ని పోచుకుని గతి ఏమిటో. ప్రేమలకి వెలకట్టి బ్రతికేటి చోట పెద్దరికం నాది అని చాటేదిలా. అయినోళ్ళు కాని వాళ్ళు ఉన్నారా నాన్నోళ్ళు. వెలుగు బాటను వెతికే కళ్ళు, వెలుగు బాటను వెతికే కళ్ళు.